యాదాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రవేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం ఆనకట్ట నిర్మాణం, క్రాస్ రెగ్యులేటర్ పంప్ హౌస్ నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రులు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భూములకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు. బీజీకొత్తూరు, వికే రామవరం, కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్లో డ్రై రన్ నిర్వహించాలని ఇంజనీర్లకు సూచించారు. ప్రధాన కాలువకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. దీంతోపాటు 72 కోట్ల రూపాయల వ్యయంతో 9 కిలోమీటర్ల నిడివితో నిర్మిస్తున్న ఏనుకూరు లింక్ కెనాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. జూలై చివరి నాటికి కెనాల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్ కింద ఉన్న 1.50 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించాలని మంత్రులు సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్లో కనీసం 60,000 కొత్త ఐకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.